రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని 6వ వార్డులో సంవత్సరాల గడుస్తున్న మురిక్కాల్వ నిర్మాణం చేపట్టడం లేదంటూ కాలనీ వాసులు విస్మయం వ్యక్తం చేశారు. నేను కూడా అదే ఎంఆర్ఓ మనల్ని అందరూ వచ్చిరనే నేను అట్లా నాకైతే ఈ 34 వేలేందో ఈ కాతేందో మొత్తం అది ఇది వాడకట్టు కాదు, ఇది లెక్క కాదు, ఇది ఏది కాదు. ఇంత పాపం ఏ సర్పంచ్ చూడలే, ఇన్ని సర్పంచ్ వచ్చేది కానీ ఆమె అటు అటు చెప్పమంటాను, వెనక చెప్పమంటాను. ఆమె చెప్పుడు ఇంత ఘోరం అయితే ఏడ లోకం ఇచ్చులే. ఈ వాసనకు కంపుకు మొత్తం పిల్లలతోటి అందరు జ్వరాలు వచ్చి పండి అంత నాశనం అయిపోతారు మనుషులు. అట్లయినా శ్రద్ధలే ఎదిగా దీనిపైన దృష్టి పెట్టి ఇమీడియట్గా చేస్తే బాగుండదు. ఎందుకంటే అడిగితే కూడా ఆ మచ్చి చూసిపోయింది, ఈ మచ్చి చూసిపోయింది, ఎవరు వచ్చి చూసినా కడతలేరు. జర ఎట్లనన్నా చేసి 20 రోజులలో కట్టమనురు. జర ముస్తాబాద్లో 6వ వార్డు సంబంధించిన టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కపొంటి మల్లారా శ్రీకాంత్ రెడ్డి ఇంటి పక్కపొంటి ఉన్నది. ఈ యొక్క మురికి కాలువ చేయడానికి మండల నాయకులు వచ్చి చూసిపోయారు. ఇక్కడికి మండల అధికారులు కూడా వచ్చి రేపు చేస్తామన్నట్టుగా ప్రజలను నమ్మించి అయ్యా రేపు పని పోతుంది అనే విధానంగా ఇక్కడ స్థానికులు ఏమనుకున్నారు, అబ్బా ప్రజాపతిలు వస్తే పని కాలేదు కానీ మండల నాయకులు వచ్చి రివరణ మా అభివృద్ధి అయిద్దామని నోచుకుంటూ సంతోషపడ్డరు. అది వాళ్ళకు కలలాగానే మిగిలిపోయింది. ఎందుకంటే మేము అడిగేది ఒకటి, ప్రజాపతిల మీద నమ్మకం లేదు ప్రజలకు. అధికారులు వచ్చారు కాబట్టి మీ పైన నమ్మకం ఉంటుందని ఒక ఆలోచన ఉంటే మీరు కూడా అదే విధంగా ఉన్నారు, దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా కాకుండా మేము అడిగేది ఒకటే, ప్రజలకు కావాల్సింది. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉన్న స్థానికులకు. ఇళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు, అదేవిధంగా ఇది ఒక మెయిన్ రోడ్ కాబట్టి పిల్లలకు రావడానికి పోవడానికి ఇబ్బంది జరుగుతుంది. గ్రామ పంచాయతీలో నిధులు ఉండగా కూడా నేను ఒకటే స్థానిక ప్రజాప్రతినిధులను మండల నాయకులను అడిగేది, అదేవిధంగా సర్పంచ్ గారిని కూడా కోరేది ఒకటే, మీతో కాకపోతే చెప్పండి, స్థానికంగా ఉన్న ప్రజలం ఇక్కడ ఉండి తలో రూపాయి వేసుకొని హైదరాబాద్ మినిస్టర్ దగ్గరికి పోవడానికి రవాణా ఛార్జీగా అక్కడికి పోయి మరి మినిస్టర్ కానీ ఇస్తాం, అలానన్నా దయదలుస్తారేమో మా ప్రజలపైన, మా ముస్తాబాద్ వార్డులోనన్నా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క బాధ్యతగా మీరు మీ యొక్క బాధ్యతగా చేయాలి. ఏదో పనికిరాని దగ్గర చేస్తూ మరి ఇది మీకు కళ్ళకు కనిపిస్తలేదా? మండల నాయకులు వస్తారు, టోటల్ మండల నాయకులు వచ్చి మేము రేపే చేస్తున్నాం అన్నట్టుగా ఇప్పుడు రేపు ఉష్క ఒప్పిస్తాం, ఎల్లుండి పంచాలు చేస్తామని చెప్పిపోతారు. దాంతోపాటు ఒక ఆఫీసర్ కూడా రావడం జరిగింది, ఎంపీడో గారు కూడా వచ్చి ఇక్కడ చెక్ చేయడం జరిగింది. రేపు చేద్దాం, ఇది సీరియస్గా చేద్దాం, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఒక ఆలోచనలో మీరు చెప్పారు. ఆ పేపర్ ఇప్పటికి కూడా 3-4 మాసాలు అవుతుంది మీరు చెప్పి కూడా ఎలాంటి స్పందన లేదు. మరి అయ్యా కేటీఆర్ గారు, ఇలాంటి అభివృద్ధిలో మీరు ఎంతో సహకరిస్తారు, మన సిరిసిల్ల నియోజకవర్గానికి కానీ ముస్తాబాద్ మండలంలో ఎన్ని నిధులు అంటే అందిస్తారు. మరి ఇలాంటి మినిస్టర్ నిధులు కాకుండా, ఎమ్మెల్యే నిధులు కాకుండా జీపీ నిధులతో చేసుకునే ఫండ్, జీపీ ఫండ్ నుంచి చేసుకునే విధానం కూడా వీళ్ళకంతా కూడా లేదు. మరి ఈవో గారు కూడా, ఈవో గారు మీరేం నిద్రపోతురా, మొద్దులు ఉన్నారా, మీరేస్తారు కదా, 3 మాటలు చెక్ చేస్తారు కదా, మరి చేస్తామని ఈ యొక్క ఆలోచన ఉన్నదా లేదా, మరి చేద్దామా చేయమని చెప్పండి. మరి వీళ్ళు మనిషికి కొన్ని రూపాయలు వేసుకొని ఇక్కడ చేసుకుంటారు, ఇలా అభివృద్ధి నీళ్ళు చేసుకుంటారు, అట్లా చెప్పండి కదా. మీరు మాత్రం సాధన అయితే మేము చెయ్యము అని అన్న ఫోటోలకు పోదులు ఇస్తానికైతే ప్రతి ఒక్క నాయకులంతా ఫోటోలకు పోదులు ఇచ్చిపోతారు, అభివృద్ధి అనేది అక్కడనే ఉంటుంది.